స్టోరీ ఒకళ్ళది, డైరెక్షన్ ఒకళ్ళు చేస్తారు, లాట్ ఆఫ్ ఫుటేజ్ ఉంటుంది. నాకు ఇలా కావాలని చెప్పి మీకు జస్ట్ ఒక రఫ్ గ్రాఫ్ అనేది ఇస్తారు, అంతే కదండి. స్పెసిఫిక్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డైరెక్టర్స్కి, నేను స్క్రిప్ట్ చదవను, మీరు నాకు నరేషన్ ఇవ్వండి అని చెప్తాను. స్క్రిప్ట్ ముందని ఉంటే నాకు కొత్త పర్స్పెక్టివ్ రాదు దానికి. ఓకే, స్క్రిప్ట్ పర్స్పెక్టివ్ మీ దగ్గర ఎలానో ఉంది, నేను ఒకవేళ డీవియేట్ అయ్యా అంటే మీరు నన్ను గైడ్ చేయండి. డీవియేట్ అవ్వట్లేదు, మీకు ఫ్రెష్ పర్స్పెక్టివ్ వచ్చిందంటే మంచిదే కదా అని చెప్పి చెప్తుంటాను. సో అంటే యూజువల్లీ ఇప్పుడు డైరెక్టర్ ఉంటే ఇంకా ఎడిటర్ అవసరం ఏంటి అన్న క్వశ్చన్స్ ఉన్నుంటాయి. డైరెక్టర్ ఏంటంటే అండి, ఒక స్క్రిప్ట్ రాసుకుంటారు, దట్ ఈస్ ప్రోస్. కానీ దాన్ని అందంగా, రిథమిక్గా, పోయెటిక్గా, ఒక పోయెట్రీ లాగా చెక్కేది ఎడిటర్. కలర్ ఫోటోకి మీకు అవకాశం ఎలా వచ్చింది? సందీప్ అన్న నేను చాయ్ బిస్కెట్ నుంచి పరిచయం. ఓకే, సో సందీప్ గారి త్రూ మీకు కలర్ ఫోటో అవకాశం వచ్చింది. సందీప్ అన్న ఆల్సో మై రూమ్మేట్ ఒకప్పుడు. సో ఇంట్లోనే కూర్చుని ఎడిట్ చేసేసాం కలర్ ఫోటో. రాత్రి రెండింటికి లేచి ఎరా నాకు ఈ ఐడియా వచ్చింది అని అంటే సరే అన్న కూర్చుంది అని చెప్పి సిస్టమ్ అడ్జస్ట్ చేసేవాళ్ళు. మేజర్ మూవీ నుంచి ఇంకా చాలా మీకు రికగ్నైజేషన్ వచ్చింది. ఫస్ట్ మీరు ఆన్లైన్ ఎడిటర్గా వెళ్ళి దెన్ మెయిన్ ఎడిటర్గా ప్రమోట్ అయ్యారంట మేజర్కి, హౌ దట్ హ్యాపెండ్? సో ఒరిజినల్లీ శేషి గారికి ఎట్లా తెలిసింది అంటే, గూఢచారి అప్పుడు ప్రమోషనల్ వీడియో శాబ్ బిస్కెట్కి ఇచ్చారు. వ్యాస్ అని ఒక ఏడీ ఉండేవాడు. సో నా దగ్గరకు వచ్చి ఇట్లా ఉంది వీడియో చెయ్యాలి, శేష్ రేపొద్దున వచ్చి చూస్తా ఉన్నారు అంటే సరే నేను చేసేస్తా అని చెప్పి నైట్ అంతా కూర్చొని చేశాను. వచ్చి కూర్చున్నారు, వచ్చి కూర్చొని ఈ వీడియోలో ఈ చేంజెస్ అని చెప్పి ఒక 50 60 చేంజెస్ చెప్పారు. ఎంత టైం పడుతుంది చేయడానికి? 3 గంటలు పడుతుంది అంటే, నీకు ఓన్లీ 30 మినిట్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నారు. 3 గంటలు అడిగితే 30 నిమిషాలు అందరు అనుకుని 2 నిమిషాలు ఆలోచించాను. ఆలోచించి చుట్టూ ఉన్న వేరే ఎడిటర్స్ డిజైనర్స్ని పిలిచి నువ్వు ఇచ్చాను 4 పనులు అసైన్ చేసి ఇంతో కూర్చుని ఒక 20-30 చేంజెస్ చేస్తే అవి రాగానే వాటితో పాటు అవి ఇంక్లూడ్ చేసుకుని తెలిపే 35 మినిట్స్లో అయిపోయింది వీడియో. నేనే షాక్ అయ్యా ఫస్ట్, ఏంటి మన ఇంత ఫాస్ట్కి కూడా చెయ్యొచ్చా అని అనిపించింది. తర్వాత ఒక 4 వీడియోస్ ఇచ్చారు, అవి కూడా ఫినిష్ చేస్తాను. ఫినిష్ చేసాక అప్పుడు అన్నారు అనమాట నెక్స్ట్ సినిమాకి తీసుకుంటాను అని చెప్పి, అట్లాగే మేజర్గా ఆన్లైన్ ఎడిటర్గా తీసుకున్నారు.